మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నాయకులు అనడం మంచి పద్ధతి కాదని, అవినీతి అక్రమాలకు పాల్పడితే అధికారులతో విచారణ చేయించాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్, సురేష్ యాదగిరి, బీజేపీ నాయకులు రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు. మురళి యాదవ్ కు ప్రజాదరణ లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గుర్తుకు రాని అవినీతి అక్రమాలు పార్టీ మారిన తర్వాత గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మీరు గురుసామి అనుకుంటున్నారా, లేకుంటే మామూలు రోడ్డు మీద తిరిగే చిల్లర వ్యక్తి అనుకుంటున్నారా? మీకే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు చాలా మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలు సర్పంచ్గా ఆయన వేసి ఏమీ అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. ఆయన దద్దమ్మ అని మాట్లాడుతున్నారు. దద్దమ్మ అని అసమర్థుని ఎవ్వరు కూడా ప్రజలు 5 సార్లు సర్పంచ్గా ఎన్నుకోరు. ఆ విషయం మీకు తెలియదేమో. ఎవరు దద్దమ్మలో ఎవరిని తిరస్కరించారో అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దద్దమ్మలు అయితే ప్రజలు తిరస్కరించారో గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే విధానం బాగలేదు. మేము హెచ్చరిస్తున్నాం. మరీ ఎప్పుడైనా నోరు జారి మాట్లాడితే అంత గట్టింపు మాటలు మాట్లాడదలుచుకున్నాం మేము. అర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ మొన్ననే పోయిన గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో పోటీ వేసి ఓడిపోవడం జరిగింది. పోటీ వేసి ఓడిపోవడం జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఇట మరి మా పార్టీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పెరిగింది, మేము ఏ పరిస్థితులు ఉండుంటే ఈరోజు ఏ పరిస్థితికి పెరిగింది అనేది నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీట మమ్మల్ని ఓ రకంగా భారతీయ జనతా పార్టీ బలపడ్డది అనే ఉద్దేశంలో మమ్మల్ని అందరిని ఆశీర్వదించడం జరిగింది. మరి అందులో భాగంగా మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము డబ్బులు పంచకపోవచ్చు, కానీ మీలాగా వాళ్ళల్లా 1000 రూపాయలు ఇచ్చి పోలింగ్ బూత్ రోజు ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి మేము ఓటు కొనలేము. అట్లయి మాకు నర్సాపూర్ టౌన్లో మా మీద అభిమానం ఉన్నోళ్ళు మాత్రమే ఓటేసారు. 1 కోట్ల రూపాయల స్కామ్, బియ్యం స్కామ్. పేద ప్రజలు ఏదైతే అన్నం తింటారో ఆ యొక్క అవినీతి ఈరోజు సీజ్ చేసి మిమ్మల్ని జైల్లో పంపించడానికి సిద్ధంగా ఉన్నది ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే 42 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా జరగలేదా మాకు దానితో సంబంధం లేదు. కానీ యొక్క బీఆర్ఎస్ యొక్క నాయకులను ఇండ్లను సీజ్ చేసి కార్లను సీజ్ చేసిన అవసరం కూడా ఈరోజు వచ్చిందంటే 42 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దాన్ని ముందుగాల మీరు చూసుకోండి మీ యొక్క అవినీతిని. అలాగే చెప్తున్నారు ఇంకా నర్సాపూర్లో స్క్రాప్ అమ్ముకున్నారు అవి అమ్ముకున్నారు ఇవని చెప్తున్నారు. అయ్యా స్క్రాప్ అమ్ముకుంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే రోజు ఆయన మురళీ యాదవ్ గారు ఆ రోజు నువ్వు ఏం చేసినావు? ఆ రోజు నీకు తెలియదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మదన్ రెడ్డి గారు మురళీ యాదవ్ గారు కలిసి ఉన్నప్పుడు మీకు అవినీతి గుర్తు రాలేదు? ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత మీకు అవినీతి గుర్తొస్తుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే అశోక్ గౌడ్ గారు ఆలోచన చెప్తా ఉన్నాడు, ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 5 లక్షల రూపాయలు ఇవ్వమని మురళీ యాదవ్ గారిని డిమాండ్ చేసిన కౌన్సిలర్లు ఇవ్వని కారణం చేత ఈరోజు అవిశ్వాసానికి వెళ్ళిరు మీరు. ఎందుకంటే హరితహారం లోపల 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన చరిత్ర మీది కాదా? 5 లక్షలు డిమాండ్ చేసిన కౌన్సిలర్లు లేరా అక్కడ? బీఆర్ఎస్ కౌన్సిలర్లు లేరా? అది ఇవ్వని కారణం చేత ఈరోజు మీరు అవిశ్వాసం పెట్టిరని మేము చెప్తా ఉన్నాం. అలాగే మీరు గమనించుకోవాలి అశోక్ గౌడ్ గారు, మీరు మాట్లాడుతూ ఏం చెప్పినట్టే ఒక మాలనున్నారు అయ్యప్ప స్వామి మాలనున్నారు. అయ్యప్ప స్వామి మాలలు అంటే హిందూ సమాజం అంతా మీ కాళ్ళు మొక్కి మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించి ఆమె గెలిస్తే మాకు మంచిగా ఉండదు ఉద్దేశంతో ఆమెను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన మహానుభావులు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆ పార్టీ మారినట్టు ఉన్నారు. కొంతమంది మారిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని అనేది వివిధ రకాల పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాన్ని కొంచెం ఇన్ఛార్జ్ అనే పేరు మీద తీసుకొని ఆ టీఆర్ఎస్ నాయకులందరినీ కొంచెం నట్ బోల్ట్ టైట్ చేస్తే ఆ టైట్ బోర్డ్ వల్ల కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికైనా మీకు చెప్పేది ఒకటి ఏంటంటే మేము సునీతారెడ్డి గారిని గౌరవిస్తున్నాం. సునీతారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు మేము ఎన్నడిగిట అమ్మా నేను క్వశ్చన్ చేయడానికి అనుకోలేము. మీకు టైం ఇవ్వాలి, మీతో కలవాలి, మీతో మున్సిపాలిటీకి పిలవాలి, మీతో సమీక్షలు చేసి నర్సాపూర్ని డెవలప్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నాం. మీకు మురళీ యాదవ్ శత్రువు ఉంటే మురళీ యాదవ్ని దించాలా? కానీ మురళీ యాదవ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కానీ ఇష్టమున రకాలు అవినీతి ఎవరు చేసిరు? ఒకసారి అడగండి మీరు అవినీతి ఎవరు చేసిరు అనేది.
ఇదే ఎమ్మెల్యే గారు గతంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఇప్పించింది, ఇదే కౌన్సిలర్ డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా? మీరు మేమైతే చెప్తున్నాము, ఏడ మేము ఒక్క రూపాయి అవినీతి చేయలేమని చెప్పేసి నర్సాపూర్ సంబంధించిన శివాలయం గుడికాడకు వచ్చి మేము ప్రమాణం చేస్తాం. మీ ఇప్పుడు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టిరో అలా మేము ఎవరి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర రూపాయి తీసుకోలేము, మేమేం చేయలేమని చెప్పి మీరు ప్రమాణం చేయాలి. మీకు ఇంకో విషయం చెప్తున్నాము, మేమే అడ్డమైతే నర్సాపూర్ బీజేపీ నాయకులకు మీరు భయపడుతున్నారు, కానీ నర్సాపూర్ సంబంధించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి అని మేము అనుకుంటున్నాం.